సమావేశం జరిపింది. వివిధ పార్టీల అభిప్రాయాలను కూడా తీసుకుంది. అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి పోలింగ్ బాక్సులు ఇతర నిర్వహణ ఏర్పాట్లు మొత్తం చూడటం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరింది. ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారులతోటి సమావేశం నిర్వహించింది. అయితే ఏ సమావేశంలో ఏం చర్చించారు ఏమిటి అనేటటువంటిది అధికారికంగా బయటికి ఏమి చెప్పకపోయినప్పటికీ ఎన్నికల కమిషన్తో కూడా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుండి కలిశారు. దీని మీద కోర్టులో కూడా ఈ అంశం మీద వివాదం నడుస్తూ ఉంది. కోర్టు కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కమిషన్ తోటి సహకరించమని చెప్పని కోర్టు సూచన చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి కోర్టులో ఉన్నటువంటి అంశం ఏమిటంటే, ఒక వేరే ప్రైవేటు వ్యక్తి దాఖలు చేసినటువంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ దాఖలు చేసినటువంటి కేసులో ఇంప్లీడ్ ఎన్నికల కమిషన్ అఫిడవిట్ ని దాఖలు చేసింది. ఆ అఫిడవిట్ లో ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వము సహకరించడం లేదు అనేటువంటి విషయాలని పేర్కొంది. ఆ పేర్కొన్నటువంటి అంశాల మీద కొద్ది రోజుల క్రితం హైకోర్టు దాన్ని విచారించి తన నిర్ణయాన్ని తర్వాత ప్రకటిస్తానని చెప్పేసి వాయిదా వేసినటువంటి విషయం తెలిసింది. ఆ వాయిదా వేసినటువంటి దాన్ని నిన్న హైకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కమిషన్ కు సహకరించాల్సిందేనని చెబుతూ ఏమేమి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం కావాలో ఒక 3 రోజుల్లో 4 రోజుల్లో ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి ఒక సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వాలని, ఆ నివేదికను బట్టి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలనేటువంటి ఆదేశాలని రాష్ట్ర హైకోర్టు జారీ చేసింది. అయితే ఇక్కడ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశం ఏది కూడా ఎన్నికల కమిషన్ వైపు నుంచి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ లేకపోతే ఇతర అంశాలు ఏవి దానిలో ప్రస్తావన రాలేదు. ఎందుకు రాలేదంటే ఎన్నికల కమిషన్ కు ఏర్పాట్లకు సహకరించాలి అనేటువంటి విషయాన్ని మాత్రమే ఎన్నికల కమిషన్ చెప్పింది. అందువల్ల అంటే ఇంకొకటి స్పష్టంగా చెప్పింది ఏంటంటే, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు లేకపోతే ఇతర స్థానిక ఎన్నికలు కానివ్వండి లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, వీటన్నింటి రీత్యా తగినటువంటి ఏర్పాట్లు మేము చేసుకోవాల్సి ఉన్నది అనేటువంటిది, అంటే ఇండైరెక్ట్ గా మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు అనేటువంటి అంశాన్ని ఎన్నికల కమిషన్ తన అఫిడవిట్ ద్వారా చెప్పింది. అందువలన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ సహకారం కావాలో అనేటువంటిది ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి వివిధ శాఖలకు సంబంధించి. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూడాల్సి ఉంది. ఆ తర్వాత మాత్రమే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థ వాయిదా పడినటువంటి స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనేటువంటి దాని మీద ఎన్నికల కమిషన్ కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకు ఇది అసంతింతంగానే అంటే ఎటు తేలని స్థితిలోనే ఉంటుంది అనేది మనకి స్పష్టం అవుతాం. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఏమన్నా ఈ ఆలోచనతో ఉండొచ్చు? వైసీపీ నాయకులు మాట్లాడేటటువంటి దాంట్లో మాత్రం ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం లేదని చెప్తా ఉన్నారు. అనధికారికంగా అఫీషియల్ గా ఎవరు ప్రకటించట్లేదు, అది వాళ్ళ మాటల్లో అలా తెలుస్తుంది. కానీ ఇతర ఇప్పుడు బీహార్ కానీ రాజస్థాన్ కానీ ఎన్నికలు, రాజస్థాన్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినాయి, అట్లాగే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగి ఉన్నాయి. మన స్టేట్లో కూడా స్కూల్స్ రీఓపెన్ చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసినటువంటి సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. అదేవిధంగా హాజరైనటువంటి పార్టీలన్నీ కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి సహకారాలు తీసుకొని ఎన్నికలు జరపాలని కోరాయి. అందువలన ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత సమాచారం ప్రకారం, అంటే పార్టీలు చెప్పినటువంటి దాని ప్రకారం పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలు జరపడానికి సిద్ధంగా ఉన్నది. అందుకే అవసరమైనటువంటి బ్యాలెట్ బాక్సుల్ని ఇతర సౌకర్యాలను సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఎన్నికల కమిషన్ వ్యక్తం చేసింది.
అయితే అధికారికంగా అధికార పార్టీగా ఉన్నటువంటి వైసీపీ ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిపేటువంటి అవకాశం లేదు. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అదేవిధంగా కరోనా కారణంగానే గుజరాత్ లో స్థానిక సంస్థల ఎన్నికల్ని కొద్ది వారాల పాటు వాయిదా వేశారని చెప్పేసి బహిరంగంగానే వాళ్ళు మీడియాలో సమావేశాల్లో చెప్పడం మనం చూసాం. కానీ ప్రభుత్వ వైఖరి ఏంటనేటువంటిది అధికార విధంగా కానివ్వండి లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కానీ మనకి ఇంతవరకు వెలువడలేదు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ దాఖలు చేసినటువంటి అఫిడవిట్ మీద కోర్టులో ఉన్నటువంటి కేసు మీద హైకోర్టు ఒక ఉత్తర్వు ఇచ్చింది. మీకు ఏం కావాలో మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేస్తారు అని చెప్పేసి ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి అని ఎన్నికల హైకోర్టు ఆదేశించినట్టుగానే దీన్ని మనం భావించాలి. అయితే మరి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ వైఖరి తీసుకుంటుంది అనేటువంటిది తెలియదు. అధికార పార్టీ మాత్రం మేము ఎన్నికలకు సిద్ధం కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. కానీ ఇదే సమయంలో రాజస్థాన్ లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగాయి, అట్లాగే దుబ్బాకలో హైదరాబాద్ తెలంగాణలోని దుబ్బాకలో ఎన్నికలు జరిగాయి, ప్రశాంతంగానే జరిగాయి. బీహార్ లో ఎన్నికలు జరుగుతున్నాయి, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అందుకని ఈ నేపథ్యంలోనే తాను కూడా ఎన్నికలు జరపడానికి సిద్ధంగా ఉన్నానని తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పేసి ఎన్నికల కమిషనర్ చెప్తున్నారు. కానీ అధికార పార్టీ దాన్ని వ్యతిరేకిస్తున్నది. అధికార ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది ఇప్పుడు మనం చూడాల్సినటువంటి అవసరం. ఓకే ఓకే అండి, ఈరోజు ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూద్దాం. అలాగే మరో అంశంతో మరోసారి కలుద్దాం. ఇప్పటివరకు ఈ అంశం చెప్పినటువంటి ఎం కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు.